హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ సిక్స్టీన్ టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్ కే ఫస్ట్ వన్ మధుమేహలో నాలుగో వంతు భారతలోనే డయాబెటీస్ లక్షణాలు భారతలోనే నాలుగో వంతు ఉందంట ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాలుగు వంతులు మధుమేహ వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులు భారతలోనే ఉన్నారని ఒక రిపోర్ట్ వచ్చింది నాన్న అంటే డయాబెటీస్ అన్న వరల్డ్ డయాబెటీస్ని నవంబర్ ఫోర్టీన్ జరుపుకుంటాం చూద్దాం ఒకసారి నెక్స్ట్ అయ్యప్ప స్వామి భక్తులకు ఏఐ చాట్ బాట్ ఓకే అయ్యప్ప స్వామి భక్తులకు ఏఐ చాట్ బాట్ అనేది వార్తలో ఉంది నన్ను నెక్స్ట్ ఆపరేషన్ సాగర్ మంథాన్ ఆపరేషన్ సాగర్ మంథాన్ ఫోర్ అనేది వార్తలో ఉంది ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఆపరేషన్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ అమెరికా ఆరోగ్య మంత్రిగా అంటే ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడ మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు మంత్రివర్గాన్ని అంటే కొత్త వ్యక్తులు ఎన్నుకుంటున్నారు నెక్స్ట్ జాబిల్లిపై జాబిల్లిపై అవతల వైపు అగ్ని పర్వత విస్ఫోటాలంట అంటే చందున పైన ఒక దేశం అడుగుపెట్టి అక్కడ ఉన్న మట్టిని సేకరించిన దేశం చైనా దేశము ఈ చైనా దేశం మట్టిని సేకరించినప్పుడు అంటే మట్టి రాళ్ళని తీసుకొచ్చినప్పుడు దాంట్లో అగ్ని పర్వతాలకు చెందిన లక్షణాలు కూడా బయటపడ్డాయి చూద్దాం ఒకసారి నెక్స్ట్ వన్ గమనిస్తే విశాఖ ఉక్కుకు మూడు పురస్కారాలు అంటే బంగారు అవార్డులు రావడం జరిగింది నెక్స్ట్ మైనర్ బారితో శృంగారం అత్యాచారమే అంటే ఎయిటీన్ ఇయర్స్ దాటక ముందు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న తన భర్త కూడా శృంగారం చేయడం కూడా అంటే శృంగారం చేయడం కూడా ఒక నేరంగా పరిగణించింది ఇటీవల బాంబాయి హైకోర్టు బాంబాయి హైకోర్టు బట్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత బట్ ఆమెతో భాగస్వామి అవుతేనే దాని రైట్స్ ఉంటాయి భర్తకు బట్ ఎయిటీన్ ఇయర్స్ రాకముందు చేస్తే అనేది ఒక నేరంగా ఇటీవల కాలంలో ఏ హైకోర్టు వచ్చిందంటే మనకి బాంబే హైకోర్టు వార్తలకు వచ్చింది ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్ కే పస్తు కరెంట్ అఫేర్స్ ఒక భరతనాట్యంకు చెందిన ఒక బాలిక వార్తలోకి వచ్చింది ఆమె పేరు ఆమె గిన్నిస్ రికార్డ్ సాధించింది చాలా చాలా ఇంపార్టెంట్ నన్ను కేరళలోని కొట్టాయంలో కేరళలోని కొట్టాయంలో భరతనాట్యంలోని వివిధ ముద్రను ప్రదర్శిస్తున్న మూడేళ్ళ కే మూడేళ్ల దన్వి ము ధన్వి ముఖేష్ ధన్వి ముఖేష్ అతి చిన్న వయసులోనే యాభై రెండు ముద్రలు ప్రదర్శించినందుకు ప్రదర్శించినందుకు ఈ చిన్నారి పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కింది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మా ఇటీవల కాలంలో ఒక మూడు సంవత్సరాల బాలిక గమనించాలి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది దేంట్లంటే భరతనాట్యంకు చెందిన యాభై రెండు ముద్రలు వేసి ఫిఫ్టీ టూ ఆమె పేరు ధన్వి ముఖేష్ ధన్వి ముఖేష్ ఏ రాష్ట్రం అంటే కేరళలో కొట్టాయం కేరళలో కొట్టాయం చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే మధుమేహలో నాలుగో వంతు భారతలోనే డయాబెటీస్ వరల్డ్ డయాబెటీస్ డే లేదా ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం ఎప్పుడు అంటే నవంబర్ ఫోర్టీన్ అంటే ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్ ఇంపార్టెన్స్ జాతీయ బాలికల దినోత్సవం నేషనల్ చిల్డ్రన్స్ డే ఆ రోజే దేశ ప్రధాని దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ యొక్క జయంతి ఆ రోజు ఇంపార్టెంట్స్ వరల్డ్ డయాబెటిస్ డే మరి మధుమేహ వ్యాధుల గురించి మాట్లాడుతున్నా ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే మన ఇండియాలోనే ఎక్కువ మంది ఉన్నారండి ఈ పేషెంట్లు మరి ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు మరి డేటా ఎప్పుడు తిననా అంటే ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల ఇరవై రెండుకి సంబంధించి లేటెస్ట్గా డేటా రిలీజ్ చేస్తారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఉన్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు దీంట్లో భారత్లోనే భారత్లో ఇరవై ఒక పాయింట్ రెండు కోట్ల మంది ఉన్నారు అంటే ఇరవై ఒక కోట్ల మంది భారత్లో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు నానంటే గమనించాలి ది లాన్సెట్ జర్నల్ అధ్యయనం ప్రకారం ది లాన్సెట్ జర్నల్ అధ్యయనం ప్రకారము ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు గుర్తుపెట్టుకో డయాబెటీస్ మరి పంతొమ్మిది వందల తొంభై లెక్కలతో పోలిస్తే ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అంటే నాలుగు రెట్లు అధికంగా పెరిగారంట గమనించాలి దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే చైనాలో పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు ఫస్ట్ ప్లేస్ ఏముంది అంటే మరి ఇండియా ఇండియా ఫస్ట్ ప్లేస్ ఉంది సెకండ్ చైనాలో వ్యాధిగ్రస్తు ఎక్కువ ఉన్నారు పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు అండ్ యూఎస్ఏ థర్డ్ ప్లేస్ ఫోర్ పాయింట్ టూ సిఆర్ నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఉన్నారు నెక్స్ట్ వన్ పాకిస్తాన్ మూడు పాయింట్ ఆరు కోట్ల మంది నెక్స్ట్ వన్ బ్రెజిల్లో రెండు పాయింట్ రెండు కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని మరి రిపోర్ట్ చెప్పింది మరి అంటే మెయిన్గా గమనిస్తే అంటే దీంట్లో అల్ప మధ్య ఆదాయ దేశాలు అల్ప మధ్య ఆదాయ దేశాలు ఈ సంఖ్య భారీగా పెరుగుదల కనిపించిందని నాన్ కమ్యూనిబుల్ డిసీజ్ రిస్క్ ఫ్యాక్టర్ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ పరిశోధకులు అంటే దీని లాన్సెడ్కి సంబంధించిన వారు దీని లాన్సెడ్ జర్నల్కి సంబంధించిన సంబంధించిన నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ వారు చెప్పడం జరిగింది అంటే అల్పా మధ్య ఆదాయ దేశాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉంటున్నారనేది చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లు అంట దీ జర్నల్ అధ్యయనం ప్రకారము ఫస్ట్ ఇండియా ఉంది సెకండ్ చైనా థర్డ్ వన్ యుఎస్ఏ ఫోర్త్ వన్ పాకిస్తాన్ నెక్స్ట్ వన్ బ్రెజిల్ అనేది గుర్తుపెట్టుకోవాలని అన్న మరి ఈ రిపోర్ట్ ఏం చెప్తుందంటే పంతొమ్మిది వందల తొంభై లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం ఎనభై రెండు పాయింట్ నాలుగు కోట్లనేది నాలుగు రెట్లు ఎక్కువగా ఉందంట అంటే ఈ వ్యాధి డిసీజెస్ మరి వరల్డ్ డయాబెటీసే ప్రపంచ మధుమేహ దినోత్సవం ప్రపంచ మధుమేహ దినోత్సవము మరి ప్రతి సంవత్సరం నవంబర్ ఫోర్టీన్ జరుపుకుంటాం నవంబర్ ఫోర్టీన్ రోజున దీని యొక్క థీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో థీమ్ బ్రేకింగ్ బ్యారియర్స్ ఇక్కడ బ్రేకింగ్ బ్యారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ ఇటీవల కాలంలో మనకి లంగా నాదాతో లంగా నాదాతో అంటే ఆడవారికి సంబంధించిన ఒక తాడు బలవంతంగా కట్టడం వల్ల ఏమవుతుందంటే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనేది ఇటీవల కాలంలో ఒక రిపోర్ట్ ఇచ్చింది కెమెగల్లో చెప్పమ్మా లంగా నాదాతో క్యాన్సర్ వస్తుందండి బ్రిటిష్ మెడికల్ జర్నలిజం ప్రసరించింది బ్రిటిష్ మెడికల్ జర్నలిజం భారత్లో టీబీ వ్యాధుల టీబీ కేసులు నెక్ సయ వ్యాధి అంటాం ఈ క్షయ వ్యాధి కేసులు పదిహేడు పాయింట్ ఏడు శాతం తగ్గాయి ఇటీవల కాలంలో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది భారత్లో టీబీ కేసులమా టీబీ వ్యాధి క్షయ వ్యాధి అనేది దాదాపుగా పదిహేడు పాయింట్ ఏడు శాతం కేసులు తగ్గుతున్నాయి అనేది ఒక నివేదిక వచ్చింది ఆ నివేదిక ఎవరు ఇచ్చారంటే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చారు గుర్తుపెట్టుకోవాలి టీబీ ఫ్రీ ఇండియా టీబీ ఫ్రీ ఇండియా ట్వంటీ ట్వంటీ ఫైవ్ భారతదేశం టీబీ రహిత దేశంగా మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు నాటికి డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పింది లేటెస్ట్గా రెండు వేల ఇరవై మూడు నాటికి దాదాపుగా పదిహేడు పాయింట్ ఏడు శాతం బట్ ఈ కేసులు తగ్గుదల కనిపించింది అనేది రిపోర్ట్ వచ్చింది డబ్ల్యూహెచ్ఓ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగులమ్మ అంటే ఈజిప్ట్ దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించింది లేటెస్ట్గా మలేరియా ఫ్రీ కంట్రీగా డబ్ల్యూహెచ్ఓ ఈజిప్టు డబ్ల్యూహెచ్ఓ భారతదేశాన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్లో ట్రకోమా రహిత దేశంగా ప్రకటించింది ట్రకోమా కంటికి సంబంధించిన వ్యాధి ఇలా లేటెస్ట్ వచ్చిన డేటా గుర్తుపెట్టుకోవాలి నాన్న చాలా చాలా ప్లస్ అవుతుంది మీకు పోటీ పరీక్షలో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే అయ్యప్ప స్వామి భక్తులకు ఏఐ చాట్ బాట్ ఏఐ చాట్ బాట్ లేదా ఏఐ చాట్ బాట్ ఏ రాష్ట్రం తీసుకోవచ్చు అంటే కేరళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి గతంలో మనం వీడియోలో చెప్పుకున్నాం అంటే కేరళలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళిన వ్యక్తులు ఉంటారు కదా వారికి అంటే బీమాను కల్పిస్తుంది అక్కడ ఏదైనా ప్రమాదం జరిగిన వ్యక్తులకి అంటే అయ్యప్ప స్వామి మాలలో వెళ్ళిన వ్యక్తులు ఉంటారు కదా వారికి ఏదైనా ప్రమాదం జరిగితే భీమాను కల్పిస్తుంది అంటే ఐదు లక్షల వరకు భీమానిస్తారు అంటే భీమాను కల్పిస్తున్నారు కేరళ రాష్ట్రము అయ్యప్ప స్వామి భక్తులకు మరి అయ్యప్ప స్వామి భక్తులకు మనం వారు ముందుగా ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవడం కానీ ప్రసాదం కౌంటర్లో ఇవన్నీ టికెట్స్ బుక్ చేసుకోవడానికి లేదా ప్రయాణికులకి ఈజీ ప్రాసెస్ అంటే బస్సులు ఎలా ఉంటాయి బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది నే బస్సు ప్రయాణంలో మరియు ట్రైన్ ప్రయాణంలో వారు ప్రయాణం చేసినప్పుడు లేదా వారు ముందుగా టికెట్ బుక్ చేసుకోవడానికి వెసులుబాటుగా వారి టికెట్స్ బుక్ చేసుకోవడానికి వెసులుబాటుగా నే కేరళ రాష్ట్రం తీసుకురావడం జరిగిందమ్మా అయ్యప్ప స్వామి భక్తులకు ఏఐ చార్ట్ బాట్ మరి శబరిమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు వారి సందేహాలకు సమాధానాలు భద్రత అందించడమే ముఖ్య ఉద్దేశము ఏఐ చార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశము కమ్యూనిస్టేట్ దీనిలో శబరిమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు వారి సందేహాలకు వారి సందేహాలకు సమాధానాలు భద్రత అందించడమే ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరుగుతుంది మరి ఏఐ బాట్ అనేది ఏ భాషలో అందుబాటులో ఉంటుంది అది ప్రధానంగా గమనించాలి ఇంగ్లీష్ మరి హిందీ మలయాళము తెలుగు తమిళము కన్నడ భాషలో ఏఐ బాట్ అనేది అందుబాటులో ఉంటుంది అన్న ఓకేనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ఇండియాలో తొలిసారిగా వచ్చింది కేరళలో ప్రవేశపెట్టడమ్మా ఏఐ స్కూల్ అన్న ఏఐ స్కూల్ కేరళ ఏఐ టీచర్ ఏఐ టీచర్ ఐరిష్ ఇది కూడా కేరళ రాష్ట్రం వచ్చింది ఏఐ లెసన్ మా ఏఐ పాఠ్యాంశం సెవెంత్ క్లాస్లో తీసుకొచ్చారు ఇది కూడా కేరళ రాష్ట్రం అనేది గుర్తుపెట్టుకోవాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేథస్ ఏఐ స్పోక్స్ పర్సన్ అనే ప్రపంచంలో తొలిసారిగా ఏఐ దౌత్యవేత ఏఐ దౌత్యవేత విక్టోరియాసి విక్టోరియాసి ఏఐ సాఫ్ట్వేర్ ప్రపంచంలో తొలిసారిగా ఏఐ సాఫ్ట్వేర్ ఏ దేశం తీసుకొచ్చిందన్నానంటే అమెరికా అమెరికా ఏర్పాటు చేసిన సాఫ్ట్వేర్ పేరమా డెవిన్ డెవిన్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి గ్యారంటీగా ప్రశ్నపత్రంలో ఎగ్జామ్లో క్వశ్చన్ కనిపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి ఏఐ సాఫ్ట్వేర్ మన ఇండియాలో అయితే భారతదేశంలో తీసుకొచ్చిన అయితే గమనించాల దేవికా దేవికా ఏఐ న్యూస్ రిపోర్టర్స్ ఏఐ న్యూస్ రిపోర్టర్స్ ఏఐ న్యూస్ రిపోర్టర్ లీసా ఒడిసా ఏఐటీవీ ఛానల్ యాంకర్స్ అమ్మా ఏఐటీవీ ఛానల్ యాంకర్స్ ఏఐ భూమి ఏఐ భూమి ఏఐ క్రిస్ ఏఐ భూమి ఏఐ క్రిస్ అమ్మా కిసాన్ టీవీ ఛానల్ వారు తీసుకొచ్చారు డిడి కిసాన్ టీవీ ఛానల్ వారు తీసుకొచ్చారు ఇలా లింక్అప్ చేసుకోవాలి సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవాలన్నా ఇక్కడ గమనిస్తే అయ్యప్ప స్వామి భక్తులకు ఏఐ చాట్ బాట్ అన్నా ఓకేనా ఏఐ ఏఐట్ బట్ ఒకసారి మీరు ఒకవేళ గూగుల్కి వెళ్ళి దీన్ని చూసినా మీకు అప్లోడ్ అవుతుంది దాంట్లో ఉన్న ప్రాసెస్ ఏంటనేది నెక్స్ట్ ఆపరేషన్ సాగర్ మంథాన్ ఫోర్ ఆపరేషన్ సాగర్ మంతాన్ అనే మాదిక ద్రవ్యాలు సంబంధించిన డ్రగ్స్ అంటే గుజరాత్ రాష్ట్రంలో డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు ఈ డ్రగ్స్కి సంబంధించి ఆపరేషన్ బెటర్ ఆపరేషన్ ఆపరేషన్ సాగర్ మంథాన్ ఫోర్ ఇటీవల కాలంలో వార్తలు ఉన్న ఆపరేషన్లు వాటి ముఖ్య ఉద్దేశము గుర్తుపెట్టుకోమని చెప్పా ఆపరేషన్స్ అనేది మనకి స్పెషల్ వీడియో చేస్తాం ఒకసారి చూడండి మీకు వీలుంటే గ్యారెంటీగా వన్ ఆర్ టూ మార్క్స్ వస్తున్నాం పోటీ పరీక్షల్లో ఆపరేషన్ పేరు ఆపరేషన్ ఏ ఇయర్లో వచ్చింది ముఖ్య ఉద్దేశం ఏంటి లేటెస్ట్గా ఆపరేషన్ బాంబీ బకెట్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అడవుల్లో మంటలను ఆర్పడానికి మంటలను ఆర్పడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పెట్టిన పేరే ఆపరేషన్ బాంబీ బకెట్ ఆపరేషన్ సద్భావన్ ఆపరేషన్ సద్భవన్ అంటే యాగి తుఫాన్ కారణంగా అక్కడ ఉన్న ప్రజలకు భారతదేశం సహాయం చేసింది గుర్తుపెట్టుకోవాలన్న ఆపరేషన్ స్వేచ్ఛ అంటే ఆంధ్రప్రదేశ్లో బాల కార్మికులు రక్షించడానికి పెట్టిన పేరు ఆపరేషన్ స్వేచ్ఛ ఆపరేషన్ స్మైల్ అంటే తెలంగాణ రాష్ట్రంలో తప్పిపోయిన బాల కార్మికులను రక్షించడానికి ఆపరేషన్ పరివర్తన ఆంధ్రప్రదేశ్లో గంజాయి లేదా అక్రమ రవాణా లేదా మత్తు పదార్థాలని అరికట్టడానికి ఆపరేషన్ పరివర్తనని పేరు పెట్టాం అలా లేటెస్ట్గా ఆపరేషన్ సాగర్ మంతన్ వార్తలకు వచ్చింది ఓకే గుజరాత్ తీరంలో మాదక ద్రవ్యాలు నిరోధక విభాగ అధిపతులు దీని పేరు పెట్టింది ఎవరంటే గుజరాత్ తీరంలో జరిగింది అంటే మాదక ద్రవ్యాల నిరోధక విభాగ అధిపతులు దీని పేరు పెట్టాను మరి ఏడు వందల కిలోలు కలిగిన మాదక ద్రవ్యాలు డ్రగ్స్ దాని పేరు గమనిస్తే మెథాం పెటామిన్ లేదా మెత్ అని పిలుస్తారు దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపుగా మూడు వేల ఐదు వందల కోట్లు ఉంటుందని అన్నా మరి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఎన్సీబీ మరియు ఇండియన్ నేవీ గుజరాత్ పోలీస్ ఉగ్రవాద నిరోధక విభాగము ఏటీఎస్ అని పిలుస్తారు మరి ఈ ఆపరేషన్ చేపట్టారు ఈ ఆపరేషన్ ముఖ్యంగా చేపట్టింది ఎవరెవరంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అంటే ఎన్సీబీ మరియు ఇండియన్ నేవీ గుజరాత్ పోలీస్ ఉగ్రవాద నిరోధక విభాగము ఈ ఆపరేషన్ తీసుకొచ్చారు అంటే సాగర్ ఆపరేషన్ సాగర్ అంతనంటే అంటే సముద్ర జలాల్లో వారు ఏం చేస్తారంటే సముద్ర మార్గం ద్వారా డ్రగ్స్ని విదేశాలకు అక్రమ రవాణా రూపంలో పంపిస్తూ ఉంటారు అటువంటి వారిని మనకి ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మరియు నేవీ వారు పట్టుకొని వారికి శిక్ష ఖరారు చేశారు దాని పెట్టిన పేరే ఆపరేషన్ సాగర్ మంతన్ ఫోర్ భారతదేశంలో ఉన్న సైబర్ క్రైమ్స్ సైబర్ నేరాలు అరికట్టడానికి సిబిఐ వారు ఆపరేషన్ చక్ర టూ ఆపరేషన్ చక్ర త్రీ కూడా తీసుకొచ్చారు నెక్స్ట్ అమెరికా ఆరోగ్య మంత్రిగా మనకి ట్రంప్ మామగారు అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఐదవ తారీఖున అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడు ఎలక్షన్ జరిగే అమెరికా నలభై ఏడవ అధ్యక్షుడిగా మరి రెండవసారి అంటే ట్రంప్ అంటే అమెరికాకి నలభై ఐదు మరి నలభై ఏడు కూడా ట్రంప్ రెండవసారి అధ్యక్ష అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ మూడు నెలల్లో ఒక కొత్త మంత్రివర్గాన్ని రూపొందిస్తున్నారు అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అక్కడ పరిపాలించాలంటే అద్భుతమైన మేధావులు కావాలి మరి ట్రంప్ హయాంలో అంటే ఇటీవల కాలంలో కొన్ని పదవులు తీసుకొస్తున్నారు ఈ పదవులు మీకు ఆల్రెడీ చెప్పా మళ్ళీ ఒక దగ్గర మీకు అన్నీ ఒక దగ్గర నీట్గా తీసుకొస్తా చాలా చాలా ప్లస్ అవుతుందన్న ఈసారి అమెరికా మంత్రివర్గం గురించి పోటీ పరీక్షలో ఒక మార్క్ గ్యారెంటీగా వస్తుంది మరి అమెరికా ఆరోగ్య మంత్రిగా ఎవరు వచ్చినంటే రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఓకే రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ఒక్కసారి మీకు ఇక్కడ ఇచ్చామో స్లైడ్ రూపంలో చూడండి మరి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్ ఉపా వచ్చింది మన తెలుగు అల్లుడమ్మా జేడి వాన్స్ జేడి వాన్స్ అలాగే ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక అధ్యక్షుడు అంటే ట్రంప్ కమిటీ నియమించారు ఈ ట్రంప్ కమిటీ అధ్యక్షుడిగా జేడి వాన్స్ అంటే ఉపాధ్యక్షుడిగా ట్రంప్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు వైట్ హౌస్ చీఫ్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెరికా దేశ చరిత్రలో వైట్ హౌస్ అంటే వైట్ హౌస్ చీఫ్గా ఒక ఉమెన్ నియమించారు ఆ ఉమెన్ పేరమ్మ సూజీ వైల్స్ మీ అలా చెప్ప ఇవన్నీ ఒక దగ్గర చెప్తున్నారు స్లైడ్ రూపంలో మరి అమెరికా విదేశాంగ శాఖ మంత్రిగా వచ్చిన వ్యక్తి మార్కో రూబియో మార్కో రూబియో మరి అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే అమెరికాకు సంబంధించి మైక్ వాల్జ్ మైక్ వాల్జ్ అమెరికాలో డోజ్ అని పిలిస్తారమ్మా డోజ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎఫిసిఎన్సీకి ఒక ఇద్దరు వ్యక్తులను ప్రముఖ వ్యక్తులని ట్రంప్ నియమించారమ్మా దాంట్లో ఒక వ్యక్తి ఎలాన్ మాస్క్ ఇంకొక వ్యక్తి భారత సంతతి వ్యక్తి వివేక్ రామ్ స్వామి వివేక్ స్వామి భారత సంతతి పరిశ్రమ అంటే పారిశ్రామికవేత్త అలాగే అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఫీట్ హెగ్ సెట్ అమ్మ ఫీట్ హెగ్ సెట్ అంటే మరి అమెరికా రక్షణ శాఖ మంత్రిగా వచ్చారు డిఫెన్స్ మినిస్టర్ మరి యుఎస్ఏ నిఘా విభాగ అధిపతి అంటే శత్రు దేశాలు పోరాటం చేసినప్పుడు సైనిక దేశాలు మరియు వారికి రక్షణ కల్పించడానికి మరి అమెరికా నిఘా విభాగ అధిపతిగా ఎవరు వచ్చినంటే జాన్ క్లిఫ్ జాన్ రాట్ క్లిఫ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమెరికా ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ట్రంప్ వేసిన కమిటీ చైర్పర్సన్ జేడి వాన్స్ వైట్ హౌస్ వైట్ హౌస్ వైట్ హౌస్ చీఫ్గా వైట్ హౌస్ చీఫ్గా వచ్చిందేమో సూజీ వైల్స్ విదేశాంగ మంత్రిగా మార్క్ రూబియో జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్ డోజ్కి అయితే డోజ్కి అయితే ఎలానమాస్క్ వివేకరామ్ చౌదరి రక్షణ శాఖ మంత్రిగా ఫీట్ హెగ్ సెట్ మరి యుఎస్ఏ నిఘా విభాగాధిపతిగా జాన్ రాట్ క్లిఫ్ అనేది గుర్తుపెట్టుకోవాలి జాబిల్లిపై అవతల వైపు అగ్నిపర్వత విస్ఫోటాలు అగ్ని పర్వత విస్ఫోటాలు యాక్టివ్ వాల్కనస్ చందున పైన అడుగుపెట్టాలని తొలిదేశం లేదా చందున పైన అడుగుపెట్టిన తొలిదేశం అమెరికా నైన్టీన్ సిక్స్టీ నైన్లో నీల్ ఆర్ముస్త్రాం కాలంలో అలా చందును పైన అడుగుయిన తొలిదేశం అమెరికా సెకండ్ రష్యా థర్డ్ వన్ చైనా ఫోర్త్ వన్ ఇండియా ఫిఫ్త్ వన్ జపాన్ ఉంది నాన్న మరి చందున పైన అడుగుపెట్టిన తొలిదేశం యుఎస్ఏ చందునపైన అడుగుపెట్టి దక్షిణ ధ్రవాన్ని తాకిన దక్షిణ ధృవాన్ని తాకిన తొలి దేశం ఇండియా పోల్ సాఫ్ట్ ల్యాండ్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఇరవై మూడు చంద్రయాంత్రి భాగంలో ఈ చంద్రయాత్రిని ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని మనం శివశక్తి అని పేరు పెట్టాం శివశక్తి ఈ చంద్రయాంత్రి అడుగుపెట్టిన రోజు నేషనల్ స్పేస్ డేగా ప్రకటించాం మరి చంద్రుని పైన అడుగుపెట్టి దక్షిణ ధ్రువాన్ని తాకిన దేశమైతే ఇండియా దక్షిణ ధృవాన్ని తాకి అక్కడి నుంచి మట్టిని సేకరించిన మట్ టీలు సేకరించిన దేశమైతే చైనా అంటే మట్టి మరియు రాళ్ళను సేకరించిన అయితే చైనా గుర్తుపెట్టుకోవాలి మరి జాబిలి అవతల వైపు అగ్నిపర్వత విస్ఫోటాలు బయటపడ్డాయి అంటే వందల కోట్ల సంవత్సరాల క్రితం అంట అంటే వందల కోట్ల సంవత్సరం క్రితం జరిగినట్లు ఈ పరిశోధన అంటే వందల కోట్ల సంవత్సరాల క్రితం జరిగినట్లు ఈ పరిశోధన లేటెస్ట్గా జరిగింది లేటెస్ట్గా వార్తలకు వచ్చింది మరి చైనాకు చెందిన సిక్స్ వ్యామ నౌక మొదటిసారిగా మొదటిసారిగా మట్టి రాళ్ళు తీసుకురాగా దీంట్లో ప్రధానంగా గమనిస్తే గమనిస్తే రెండు వందల ఎనభై కోట్ల సంవత్సరాల నాటి అగ్నిపర్వత శిలలు శిలల సకలాలతో పాటు మరొక అద్భుతం కూడా దీంట్లో ఉంది ఓకే నాలుగు వందల ఇరవై కోట్ల సంవత్సరం నాటి అగ్నిపర్వత సకలాలు కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి ఇటీవల కాలంలో జాబిలిపై అవతల వైపు అగ్నిపర్వతాల విస్ఫోటనము చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అంటే చైనాకు చెందిన సాంగై సిక్స్ నౌక మొదటిసారిగా మట్టి రాళ్ళు ఆనవాళ్ళను లేటెస్ట్గా గుర్తించింది సాంగై సిక్స్ అంటే చైనా ఇప్పుడు ఇప్పుడు చైనా దేశం సాంగై సిక్స్ వ్యామనౌక ద్వారా మట్టి రాళ్ళను తీసుకొచ్చిందా ఈ రాళ్ళు అగ్ని పర్వతాలు విస్ఫోటనం బయటకు వచ్చింది ఇవి వీటిని గుర్తిస్తే శాస్త్రవేత్తలు ఏమని చెప్పారంటే దాంట్లో ప్రధానంగా రెండు వందల ఎనభై కోట్ల సంవత్సరాల నాటి అగ్ని పర్వతాలు ఉన్నాయి మరియు నాలుగు వందల ఇరవై కోట్ల సంవత్సరం నాటి అగ్నిపర్వత శకలాలు కూడా దీంట్లో ఉన్నాయి అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే విశాఖ ఉక్కుకు విశాఖ ఉక్కుకు మూడు బంగారు పురస్కారాలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పింది ఎవరు మాకు డిఎస్ఎల్ టెన్ టెన్నేటి విశ్వనాథ్ గారు టెన్నేటి విశ్వనాథ్ విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్నే ఆర్ఐఎన్ఎల్ అంటారా విశాఖ ఉక్కు కర్మగారాన్ని ఆర్ఐఎన్ఎల్ రాష్ట్రీయ ఎస్పాట్ నిఘా లిమిటెడ్ రాష్ట్రీయ ఎస్పాట్ నిఘా లిమిటెడ్ విశాఖ ఉక్కు కర్మాగారానికి రెండు వేల పదిలో నవరత్న హోదా ఇచ్చారు నవరత్న హోదా ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలన్నా మరి విశాఖ ఉక్కుకు మూడు బంగార అనేది వార్తలకు వచ్చింది దీనిలో ప్రధానంగా శ్రీలంక అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ ఓకే శ్రీలంక అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ వీటి ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు పద్నాలుగు వరకు కొలంబోలో జరిగిన ఆన్లైన్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ దీన్ని ఐసీక్యూసీసీ ట్వంటీ ట్వంటీ ఫోర్ పిలుస్తారు ఓకే కంట్రోల్ సర్కిల్స్ పోటీలో విశాఖ ఉక్కుకు చెందిన చెందిన లీన్ క్వాలిటీ సర్కిల్ సర్కిల్ బృందాలకు బృందాలకు మూడు బంగారు పురస్కారాలు దక్కించుకున్నాయి గుర్తుపెట్టుకోవాలి విశాఖ ఉక్కుకు మూడు బంగారు పురస్కారాలు ఎక్కడించినాయి శ్రీలంక అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ క్వాలిటీ అండ్ ప్రొడక్ట్ ఆధ్వర్యంలో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తే చంద్రుని దక్షిణ ధృవంపై నాసా నాసా గ్యాంగ్ పైప్లైన్ అంటే చందున దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్ నాసా నాసా అంటే అమెరికా అంతరిక్ష సంస్థ నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పైప్ లైన్ వేస్తున్నారు దేంట్లో భాగంగా అంటే ఆర్టీమాస్ టూ ప్రయోగంలో భాగంగా ఆర్టీ మాస్ టూ ప్రయోగము ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాసా వారు చందును పైకి ఒక ఫోర్ మెంబర్స్ని పంపిస్తున్నారు అనేది గత వీడియోలో మీకు చెప్ప ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఆర్టీమాస్ టూ చందునపైకి ఒక పర్సన్ పంపిస్తుంది ఫోర్ మెంబర్స్ వాంట్లో రీడ్ వైస్ మ్యాన్ రీడ్ వైస్ మ్యాన్ రీడ్ వైస్ మాన్ విక్టర్ గ్లోవార్ విక్టర్ గ్లోవార్ నెక్స్ట్ క్రిస్టినా కోచ్ క్రిస్టీనా కోచ్ కోచ్ జెరేమీ హాన్సన్ జెరేమి హాన్సన్ ఈ ఫోర్ మెంబర్స్ని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాసా ఆర్టీమాస్ టూ ప్రయోగంగా ఆర్టీమాస్ టూ ప్రయోగంలో భాగంగా పంపిస్తుంది ఆర్టిమిస్ లేదా ఆర్టీమాస్ అంటారు ఆర్టీమాస్ టూ ప్రయోగం ఎవరు చేస్తారు నాసా ఈ ప్రయోగంలో భాగంగానే నాసా వారు గ్యాస్ పైప్ లైన్ గ్యాస్ పైప్ లైన్ ఇటీవల కాలంలో చెందిన దక్షిణ రూపం పైన ఒక గ్యాస్ పైప్ లైన్ని ఎవరు అని ఏర్పాటు చేస్తున్నారు నాసా మరి చంద్రునిపై శాశ్వత మానవ ఆవాసం దిశగా ప్రయత్నాలను చేయాలని మానవులు నివసించే విధానంగా అక్కడ ఏర్పాటు చేస్తుంది నాసా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో నాసా నాసాని సంస్థ మరి ఆర్టిమాస్ ప్రోగ్రాంలో భాగంగా దక్షిణ ధ్రువంపై ఆక్సిజన్ గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు దీన్ని ఏ పేరుతో పిలిస్తారు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీన్ని లియోనార్ సౌత్ పోల్ ఓకే లియోనార్ సౌత్ పోల్ ఆక్సిజన్ పైప్ లైన్గా పిలిస్తారు లేదా ఈఎల్ఈస్పిఓసి ఓకే లోనార్ సౌత్ పోల్ ఆక్సిజన్ పైప్ లైన్గా పిలుస్తారు చంద్రుని ఉపతలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్క్లను ఖర్చులను భారీగా తగ్గించుకోవడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యము చాలా చాలా ఇంపార్టెంట్ అని చంద్రుని ఉపరితలంపై ఆక్సిజన్ రవాణాకు సంబంధించిన రిస్క్లను ఖర్చులను భారీగా తగ్గించుకోవడమే ఈ ప్రాజెక్ట్ నాసా చేపడుతుంది మరి ఈ ప్రాజెక్టుకి జీవితకాలం పది సంవత్సరాలు ఉంటుంది మరి చందుని ఉపరితలం మీద రాతి నిక్షేపాల నుంచి రాతి నిక్షేపాల నుంచి ఆక్సిజన్ను వెలికి తీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది ఓకే చందుని ఉపరితలం మీద రాతి నిక్షేపాల నుంచి నుంచి ఆక్సిజన్ను వెలికి తీయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది అందువల్ల ఈ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేస్తున్నారు మనకి నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ కదా వీళ్ళు చందుని పైన మొక్కల పెంపకాన్ని గుర్తించారు ఓకే చందుని పైన మొక్కల పెంపకాన్ని ఇటీవల కాలంలో గుర్తించింది ఎవరంటే నాసావారు అలాగే చందుని పైన రైల్వే స్టేషన్ చందుని పైన రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని కూడా చేపడుతున్నారు నాసా వారు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ భారత్ వృద్ధి రేటు సెవెన్ పాయింట్ టూ అంచనా భారత్ జీడిపి వృద్ధి రేటు అంటే ఆయా దేశాలు ఆయా సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటుని అంచనా వేస్తాయి అంటే ఇయర్కి సంబంధించి లేదా ఫైనాన్స్ ఇయర్కి సంబంధించి మరి లేటెస్ట్గా భారత వృద్ధి రేటును భారత వృద్ధి రేటును సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్గా అంచనా వేసింది అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ సంబంధించి భారత జీడిపి ట్వంటీ ట్వంటీ ఫోర్లో సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్గా మోడీస్ సంస్థ లేదా మోడీస్ సంస్థ అంటారో మోడీస్ సంస్థ వారు అంచనా వేశారు మోడీస్ సంస్థ వారు అంచనా వేశారు అలాగే ఇటీవల కాలంలో ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత జీడిపి వృద్ధి రేట్లో మనకి రెండు వేల డెబ్బై నాటికి రెండు వేల డెబ్బై నాటికి ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం తగ్గుతుందంట భారత జీడిపి ఇరవై నాలుగు పాయింట్ ఏడు శాతం తగ్గుతుందని ఇటీవల కాలంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు అంచనా వేసింది దేని కారణంగా వాతావరణంలో మార్పుల కారణంగా భారత వృద్ధి రేటు రెండు వేల డెబ్బై నాటికి తగ్గిపోతుందంట లేటెస్ట్గా ఎస్బీఐ ట్రైమాసికంలో త్రైమాసికంలో భారత జీడిపి వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు శాతంగా తగ్గిందని చెప్పుకుంది ఆరు పాయింట్ ఐదు శాతం తగ్గిందంట అదే ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి భారత జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉండవచ్చని ఎస్బీఐ అంతనా వేసిందంటే సెవెన్ పర్సెంటేజ్గా అంతనా వేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైనాన్స్ ఇయర్కి భారత జీడిపి వృద్ధి రేటుని ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అయితే సెవెన్ పర్సెంటేజ్గా అంతనా వేసింది ఆర్బిఐ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి భారత్ జీడిపి వృద్ధి రేటుని సెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్గా అంచనా వేసింది ఐఎంఎఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి భారత్ జీడిపి వృద్ధి రేటుని సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేసింది వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్కి జీడిపి వృద్ధి రేటు భారతదే సెవెన్ పర్సెంటేజ్గా అంచనా వేసాయి అండ్ మూడీ స్లిదం ఓకే మోడీస్ లేదా మోడీస్ అనే సంస్థ ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్కి అంటే సెవెన్ పాయింట్ టూగా అంచనా వేసింది నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ కమి టెన్నిస్కు ప్రజ్నేస్ వేడుకోలు ప్రజ్నేస్ మా టెన్నిస్ అంటే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిన ప్రజ్నేస్ గుణేశ్వరన్ ఓకే ప్రెజ్నెస్ గుణేశ్వరన్ ఏ క్రీడ చెందినవారు ఇటీవల కాలంలో వీడుకోలు పలికారు టెన్నిస్ క్రీడకు మరి ఒకే సంవత్సరం నాలుగు గ్రాండ్ స్లామ్ గ్రాండ్ స్లామ్ అంటే ఆస్ట్రేలియా ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్ ఆడిన భారతీయ ప్లేయర్ ప్రజ్నేస్ గుణేశ్వరన్ ముప్పై ఐదు సంవత్సరాల వయసుతో రిటైర్మెంట్ ప్రకటించారమ్మా మరి రెండు వేల పద్దెనిమిది జకర్తా ఆసియా క్రీడలో ప్రజ్నేస్ కాంస్య పతకాన్ని అందించారు కాంస్య పతకాన్ని అందించారు టూ థౌజండ్ నైన్టీన్లో ఆస్ట్రేలియా ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లమ్ టోర్నీలో ఆడినా ఫలితం రాలేదు నేను ఫస్ట్ మ్యాచ్లో ఓడిపోయలేను మరి ప్రజ్నేస్ ఎనిమిది సార్లు డేవిస్ కప్పులో భారత జట్టుకు ప్రాతినిధ్య వహించాడు ఓకే ప్రజ్నేస్ మొత్తం ఎనిమిది సార్లు డేవిస్ కప్లో భారత జట్టుకు ప్రాధాన్యం లేదా ప్రాతినిధ్యం వహించాడు నెక్స్ట్ క్రికెట్కు టీమ్ సౌతి వీడ్కల్ ఇటీవల కాలంలో టీమ్ సౌతి వార్తలకు వచ్చారు ఆయన ఏ క్రీడ చెందినవారు క్రికెట్ క్రికెటా హాకీయా వాలీబాల్ టెన్నిస్ అండ్ నీ క్రికెట్ మరి న్యూజిలాండ్ సీనియర్ పేస్ బౌలర్ పేస్ బౌలర్ ఆ టీమ్ సౌతీ ఆ టీమ్ సౌతీ వీడుకోలు పలికారు స్వదేశంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ అనంతరము ప్రకటిస్తారంట స్వదేశం అంటే న్యూజిలాండ్లో నేను న్యూజిలాండ్లో ఇంగ్లాండ్కి మరియు న్యూజిలాండ్కి టెస్ట్ సిరీస్ జరుగుతుంది దాని తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది మరి ఈ మ్యాచ్ ఈ మంత్లోనే నవంబర్ ఎండింగ్లో నవంబర్ ఎండింగ్లో ఇంగ్లాండ్ మరి న్యూజిలాండ్కి జరుగుతుంది మరి ఏ దేశంలో జరుగుతుంది ప్రధానంగా అంటే న్యూజిలాండ్ న్యూజిలాండ్లో హమిల్టన్ అనే ప్రదేశంలో జరుగుతుంది హమిల్టన్ మరి క్రికెట్కి వీడ్కోలు పలికిన టీమ్ సౌతి గురించి మాట్లాడితే మూడు వందల డేలో మూడు వందల వన్డేలో నెక్స్ట్ రెండు వందల టీ ట్వంటీలో వంద వికెట్లకు పైగా పడగొట్టిన ఘనత ఈయనకుందామా వంద వికెట్లు పైగా తీశారు ఆయన ఇటీవల కాలంలో అంటే క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్న టీమ్ సౌత్ ఏ దేశం అంటే న్యూజిలాండ్ న్యూజిలాండ్లో అంటే స్వదేశంలో అంటే వాళ్ళ దేశంలో జరుగుతున్న మ్యాచ్ ఎవరెవరికంటే ఇంగ్లాండ్కి న్యూజిలాండ్కి ఈ టెస్ట్ సిరీసే లాస్ట్ మనం చెప్తున్నారు ఆ టెస్ట్ సిరీస్ తర్వాత వీడుకోలు పలికేస్తారైనా మరి లేటెస్ట్గా క్రికెట్కి చెందిన వారు వీడ్కోలు పలికారు రిటైర్మెంట్ ప్రకటించారు వాళ్ళ పేర్లు ఒక్కసారి మీకు మెన్షన్ చేస్తున్నాం మాట్యూ వేలమ్మ మాట్యూ వేలు మరి ఎవరంటే ఆస్ట్రేలియా క్రికెటర్ ఇటీవల కాలం లేటెస్ట్గా డేవిడ్ వార్నర్ కూడా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ మాలన్ ఇంగ్లాండ్ క్రికెటర్ డ్వేన్ బ్రావో వెస్టిండీస్ క్రికెటర్ ఇటీవల కాలంలో క్రికెట్కి వీడ్కోలు పలికిన వ్యక్తులు వారు ఏ దేశం చెందినవారు మరి అమెరికా నుంచి భారత్ తిరిగి వచ్చిన కళాకృతులు అంటే స్మగ్లింగ్ టైప్లో వారు ఏం చేస్తారంటే భారతదేశానికి చెందిన వస్తువుల్ని విదేశాలకు అంటే అక్రమ రవాణా రూపంలో పంపించారు ఇప్పుడు ఈ వస్తువులు అంటే అమెరికా దేశం మనకు పంపిస్తుంది ఓకే అమెరికా నుంచి భారత్ తిరిగి వచ్చిన కళాకృతులు వార్తలోకి వచ్చింది భారత నుంచి స్మగ్లర్ అక్రమంగా తరలించిన పద్నాలుగు వందలకు పైగా పురాతన కళాకృతులను అమెరికా అప్పగించింది ఏ దేశం కానీ భారత్కి వీటి విలువ కోటి డాలర్లకు పైగా దక్షిణ ఆగ్నేసియా దేశాలకు చెందిన కళాకృతులను మరి మాతృదేశాలు పంపించారు దీంట్లో ప్రధానంగా ఈ పాయింట్ ఇంపార్టెంట్ ఓకే పదకొండవ శతాబ్దానికి చెందిన నర్తకి శిల్పం నర్తకి శిల్పం ఈ శాండ్ స్టోన్ విగ్రహము ఈ శాండ్ స్టోన్ విగ్రహం లండన్ ఈ శాండ్ స్టోన్ విగ్రహం లండన్ మీదుగా అమెరికా చేరి సుదీర్ఘ కాలము తర్వాత భారత్కు తిరిగి వచ్చింది ఇటీవల కాలంలో భారత్లో గుర్తించిన విగ్రహాలు కానీ భారత్లో గుర్తించిన శాసనాలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే విజయనగరం జామి అంటే విజయనగరం జిల్లా జామి అనే ప్రాంతంలో అంటే తూర్పు గంగ శాసనాలు గుర్తించడం లేటెస్ట్గా తూర్పు గంగ శాసనాలు అని బయటకు వచ్చాయి అలాగే ఆంధ్రప్రదేశ్తో ప్రకాశం జిల్లాలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రెండవ దేవరాయలు శాసనాలు కూడా గుర్తించారు చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి శాసాచలం అడవుల్లో శాసాసలం అడవుల్లో గోల్డెన్ గెక్కో గోల్డెన్ గెక్కో అనే ఒక బంగారు బండ్ కూడా గుర్తించారు లేటెస్ట్గా అలాగే క్యూఆర్ కోడ్తో క్యూఆర్ కోడ్తో కాకతీయుల యొక్క కాకతీయుల యొక్క పరిపాలన విధానాలను తెలుసుకోవచ్చు అనేది ఇటీవల కాలంలో తెలంగాణ వార్తలకు వచ్చింది అలాగే ఉత్తరప్రదేశ్లో సిప్పాయిల తిరుగుబాటు ఉత్తరప్రదేశ్ అంటే సిప్పాయిల తిరుగుబాటు గుర్తుకొస్తుంది ఉత్తరప్రదేశ్లో ఇరవై మూడు కత్తులు అండ్ పన్నెండు రైఫిల్స్ ఒక ఈటే ఒక ఈటే లభ్యమయ్యాయి అంటే శాస్త్రవేత్తలకు ఇప్పుడు ఇవేమన్నారంటే అంటే ఇరవై మూడు కత్తులు అండ్ పన్నెండు రైఫిల్స్ ఈటే అంటే సెప్పాయల తిరుగుబాటు కాలం లాంటివి అంటే సెప్పాయల తిరుగుబాటు కాలం నాటివి లేదా మొఘల్ కాలం నాటివి అని చెప్పడం జరుగుతుంది వీళ్ళు అలాగే ఆంధ్రప్రదేశ్లో ధరణి కోట అంటే పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలో బ్రాహ్మీ శాసనం గుర్తించారు బ్రాహ్మీ శాసనాన్ని కూడా లేటెస్ట్గా గుర్తించారు చాలా చాలా ఇంపార్టెంట్ నా చరిత్ర ప్రకారంగా మనకి ఓకే నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ గమనిస్తాయి ఏఎంఆర్ ఎం డేంజర్ ఏఎంఆర్ ఎమ డేంజర్ అనేది వార్తలకు వచ్చింది ఏఎంఆర్ అంటే యాంటీ మైక్రోబియల్ యాంటీ మైక్రోబియల్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ఏం చెప్తుందనంటే అంటే అంటే యాంటీబయోటిక్స్ని ఎక్కువగా వాడటం వల్ల మనుషులకు మేలు చేసే మైక్రోబ్స్ను నాశనం చేస్తున్నాయంట మరి కీడు చేసే కీడు చేసే యాంటీబయోటిక్ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పెరగడానికి కారణమవుతున్నాయి మరి ప్రపంచ బ్యాంక్ ఇటీవల ఇచ్చిన అంటే ప్రపంచ బ్యాంక్ ఇటీవల కాలంలో ఇచ్చిన వివరాల ప్రకారము ఏఎంఆర్ వలన టూ థౌజండ్ నుండి అంటే ప్రతి సంవత్సరం నలభై తొమ్మిది లక్షల మంది మరణిస్తున్నారంట ఓకేనా మరి మన దేశంలో టూ థౌజండ్ నైన్టీన్ నుండి మరి దాదాపుగా మూడు లక్షల మంది వరకు అంటే మూడు లక్షల వరకు చనిపోయారు ఓకేనా ఇటీవల కాలంలో ఎంఆర్ డేంజర్ అంటే ప్రపంచవ్యాప్తంగా పెను ముప్పుగా మారిన యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ గురించి ఎవరు రిపోర్ట్ ఇచ్చారంటే వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ ఇటీవల కాలంలో కేరళలో యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు వాటిని అరికట్టడానికి కేరళ రాష్ట్రం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ అమృత్ ఆపరేషన్ అమృత్ అంటే కేరళ గుర్తు రావాలి అంటే యాంటీబయోటిక్స్ ఎక్కువ వాడకుండా తగ్గించడము ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవేమనుకున్న కరెంట్ అఫేర్స్ ఆల్ ది బెస్ట్